ఓకే అండ్ రిపబ్లిక్ డే కాబట్టి ఒకసారి అందరం మ్యామ్ మీరు స్టేజ్ మీద ఉండండి నేషనల్ అంతా ప్లే చేస్తాం ఇప్పుడు ఒకసారి అందరం నిల్చుంటారా ప్లీజ్ జనగణమన అధినాయక జయ హే భారత భాగ్య విధాత పంజాబ్ సింధు గుజరాత మరాఠ ద్రావిడ ఉత్కల వంగ వింధ్య హిమాచల యమున గంగ ఉచ్చల జగది తరంగ शुभ नामे जागे तव शुभाशिष मागे गाहे तव जय गाता जनगण मंगल नायक जय हे भारत भाग्य विधाता जय हे जय हे అందరికీ నమస్కారం మీడియా మిత్రులు ఇక్కడ ఇచ్చేసి పెద్దలందరికీ కూడా శిరసు వంచి నమస్కరిస్తున్నాను మదర్ ల్యాండ్ అనే షార్ట్ ఫిల్మ్ లో నాకు క్యారెక్టర్ ఇచ్చినందుకు ఆదినారాయణ గారికి నిజంగా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను ఇలాంటి ఇప్పుడు జనరేషన్ కి కొంచెం జ్ఞానం కలిగించే వేవ్ తీసినా కూడా నేను ముందుంటాను వాటికి ఎందుకంటే మన పెద్దవాళ్ళు మనకు చెప్పారు మనం మన పిల్లలకు చెప్పడం తక్కువైపోయింది ఇప్పుడు కాలాన్ని బట్టి కాబట్టి ఇలాంటి మెసేజ్ ఓరియంటెడ్ అనగానే నాకు చాలా ఇష్టం చాలా నచ్చుతుంది ఎవరైనా తీస్తారంటే చాలా అభినందిస్తాను నేను అలాంటి వాటికి నేను ఎప్పుడు ముందుంటాను నిజంగా ఆయన వచ్చి అడగగానే నన్ను ఇలా చేయాలమ్మా అనగానే నాకు చాలా హ్యాపీ అయిపోయింది ఎలా చేశానో నాకు తెలియదు కానీ మీ అందరికీ నచ్చిందనే అనుకుంటున్నాను చాలా మంచి ఆ డైలాగ్ చెప్తున్నప్పుడే నాకు చాలా మనసులోంచి బాధ వచ్చేది చాలా మంచి డైలాగ్ రాశారు థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ ఆదినారాయణ గారు ఇంత మంచి క్యారెక్టర్ ఇచ్చినందుకు అందరు కొత్త వాళ్ళని దాంట్లో చేసింది వాళ్ళందరితో కూడా డైలాగ్ టు డైలాగ్ పాపం అన్ని చెప్పి చేయించుకున్నారు ఆయన వాళ్ళందరూ కూడా చాలా కోఆపరేటివ్ గా ఆయనకి ఆయన ఎలా చేయాలి ఎలా చేయించుకోవాలనుకుంటున్నారో అలాగే చేశారు వాళ్ళు కూడా మీ అందరికీ నచ్చిందని నేను మనస్ఫూర్తిగా అనుకుంటున్నాను నిజంగా ఇంత మంచి అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ ఇలాంటివి ఇంకా 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 తీయాలి ఆయన చాలా మంచి మెసేజ్లు ఉన్నాయి పిల్లలకు తెలియనివన్నీ కూడా ఇలాంటి దేశం గురించి కానీ మనం మనం బతికేదే ఈ భూమి మీద భూదేవి అంటేనే మనకి తల్లి లాంటిది అమ్మ తర్వాత కాదు అమ్మ కన్నా ముందు భూదేవే భూదేవి ఉంటేనే మన అందరం ఆ భూమి మీద బతుకుతున్నాం అనుకుని నిజంగా ఈ మదర్ ల్యాండ్ అనేది తీయడం అనేది చాలా బాగుంది టైటిల్ కూడా చాలా నచ్చింది నాకు ఆయన చెప్పగానే అబ్బా చాలా బాగుంది సార్ అన్నాను ఒకే రోజు నేను షూటింగ్ చేసింది నిజంగా చాలా బాగా అనిపించింది ఆయనతో వర్క్ ఇంకా ఆయన చాలా మంచి మంచి ప్రాజెక్టులు తీయాలి దాంట్లో నేను కూడా ఉండాలి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలాగే మీ అందరు ఆదరాభిమానాలు ఎప్పుడు ఈ రాగిణికి ఉండాలి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ పాత్రికేయ మిత్రులకు ఇచ్చేసిన పెద్దలందరికీ నమస్కారాలు తెలుపుకుంటూ నేను ఇక్కడ అసలు గెస్ట్ గా రాలేదు నా చెల్లెలు రాగిణి ఒక మంచి సినిమా చేసిన దాని మీద చూడడానికి వచ్చాను చూసిన తర్వాత రాగిణిని ఇంతవరకు తను కామెడీ చేసి మెప్పించగలదు నాకు ఆనంద బాష్పాలు తెప్పించగలదు అనుకున్నాను కానీ ఇలాంటి ఒక మంచి తల్లి పాత్ర చేసి ఒక పుణ్యని గణీభవించి కన్నీళ్లు వచ్చేలాగా కూడా చేస్తుందని నాకు తెలుసు ఇంత మంచి ఆర్టిస్ట్ ఇంతవరకు గుర్తింపు రాలేదండి ఇంకా గుర్తింపు రావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ మదర్ ల్యాండ్ యూనిట్ వాళ్ళందరికీ కూడా చిన్నవాళ్ళైనా కూడా ప్రతి ఒక్కరికి శిరస్సు వచ్చి పాదాభివందనాలు చేస్తున్నాను ఈ పిక్చర్ చాలా సక్సెస్ ఇలాంటి మెసేజ్ ఓన్లీ అంటే ఇంకా కూడా ఇంకా ఇంకా మనకి అందించాలని మంచి మంచి ఆర్టిస్టులు నిర్మించాలని తయారు చేయాలని కోరుకుంటున్నాను కేవలం రాగిణి కోసమే వచ్చినారు చదువు వెళ్ళిపోతుంది కాబట్టి నేను వెళ్ళిపోతున్నాను ఒక మాట మాట్లాడాలి వచ్చిన ప్రతి ఒక్కరికి ఫ్రమ్ ది బాటమ్ ఆఫ్ మై హార్ట్ థ్యాంక్ యూ సో మచ్ మమ్మల్ని సపోర్ట్ చేసినందుకు మీ అందరికీ మూవీ నచ్చిందనేసి అనుకుంటున్నాను నేను స్పెషల్గా థ్యాంక్స్ చెప్పాల్సింది ఆదినారాయణ గారికి తను నన్ను నమ్మి సపోర్ట్ చేసి ఇంత మంచి క్యారెక్టర్ ఇచ్చినందుకు నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను అట్ ద సేమ్ టైం రాగిణి గారు కూడా
నేను స్టార్టింగ్ లో ఆ సెట్స్ లోకి ఎంటర్ కాగానే చాలా భయపడ్డాను. అసలు ఎలా చేస్తానో, దానికి అంత ఎక్స్పీరియన్స్ ఉంది, నేను ఎలా చేస్తానని చాలా భయపడ్డాను. బట్ తను చాలా చాలా ఫ్రెండ్లీ నేచర్, షీఈస్ అ సూపర్ ఉమెన్. చాలా బాగా చేసింది క్యారెక్టర్ని. అట్ ద సేమ్ టైమ్ ఇద్దరు బ్రదర్స్ ఆనంద్ గారు అండ్ పెద్దిరాజ్ గారు ఇద్దరు చాలా సపోర్ట్ చేశారు నాకు. అండ్ లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్, ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ మై ఫ్యామిలీ, మై పేరెంట్స్. వాళ్ళు లేని నేను ఈరోజు ఇక్కడ లేను. వాళ్ళు ఇచ్చిన సపోర్ట్ వల్లే నేను ఇక్కడ ఉన్నాను ఈరోజు. అండ్ ఎస్పెషలీ మమ్మీ, థ్యాంక్ యూ సో మచ్ మమ్మీ ఇక్కడికి స్టేజ్ మీదకి రావాల్సింది. బేసికలీ మమ్మీకి నేను డిఫెన్స్లో కానీ పోలీస్ అకాడమీలో జాయిన్ అవ్వాలని చాలా చాలా పెద్ద కోరిక ఉండేది. బట్ దెన్ ఆ తీర్చలేకపోయాను నేను. కనీసం దీని వల్ల నేను మమ్మీని సాటిస్ఫై చేశానని ఒక చిన్న ఆనందం. ఐ నో షీస్ హ్యాపీ. థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీవన్ ఇక్కడ వచ్చి అందరినీ సపోర్ట్ చేసినందుకు. అండ్ హ్యాపీ రిపబ్లిక్ డే టు ఎవ్రీవన్. థ్యాంక్ యూ. సారీ, లాస్ట్ థింగ్ నేను ఇక్కడ రావడానికి కారణం ఒక పర్సన్ ఉన్నారు. తను నన్ను రిఫర్ చేసి ఉండకపోతే ఈరోజు నేను ఈ స్టేజ్ పైన ఉండేదాన్ని కాదు. సో వాల్మీకి రాము గారు ఇక్కడ ఉన్నారా? థ్యాంక్ యూ సో మచ్ వాల్మీకి రాము గారు, మీరు నన్ను రిఫర్ చేసి ఉండకపోతే ఈరోజు నేను ఇక్కడ ఇంత పెద్ద రోల్లో యాక్ట్ చేసేదాన్ని కాదు. థ్యాంక్ యూ సో మచ్ ఈచ్ అండ్ ఎవ్రీవన్. దేశభక్తి అనే సబ్జెక్ట్ ని హ్యాండిల్ చేయడం అంత ఈజీ కాదు. కూర్చున్న రమేష్ గారు, నా పక్కన కూర్చున్న రమేష్ గారు 4K ఎంటర్టైన్మెంట్స్ కోసం జన గణ మన అని ఒక షార్ట్ ఫిల్మ్ తీశారు. అందులో నేను సైనికుడి ఫాదర్ గా చేశాను, వినోద్ హీరోగా చేశాడు. చాలా కష్టం, నేను అప్పుడు చూశాను షూటింగ్ చేస్తున్నప్పుడు. నిజంగా దేశభక్తి సబ్జెక్టు అవో వెరీ డిఫికల్ట్ టు హ్యాండిల్. కొంచెం తేడా వచ్చినా గదరగోళం అయిపోతుంది. ఇది మాత్రం పర్ఫెక్ట్ గా చేశారు. అసలు నాకు ఎప్పుడు కూడా నేను ఒకసారి చప్పట్లు కొట్టాలండి, ఖచ్చితంగా చప్పట్లు కొట్టాలి. ప్రొడ్యూసర్ గారు కూడా బాగా చేశారు. నేను అసలు ఊహించలేదు ఇది ప్రొడ్యూసర్ ఉంటాడు సినిమా కథ. అది మంచి ట్విస్ట్, అది బాగుంది. సినిమాలో అసలు ఒక షాట్ ఎంత సింబాలిక్ ఉందంటే నేను స్టన్ అయిపోయాను. నేను సైనికుడు చనిపోయి ఉన్నాడు, పక్కని తల్లి చనిపోయి ఉంది, ఆమె జీవితం చీకటి అయిపోయింది అనడానికి ఆమె మీద మొత్తం ఫేస్ తప్ప మొత్తం బాడీ అంతా చీకటి పెట్టాడు ఆయన. ఏం షాట్ కంపోజ్ చేశాడు ఆయన, హెడ్స్ ఆఫ్ టు హిమ్. సింబాలిజం, ప్రతీకాత్మ అంటారు చూడండి. థ్రిల్ అయిపోయింది నేను. షాట్ కంపోజ్ చేయడం డైరెక్టర్ చేసే పని అది కదా. నేను ఆ షాట్కి మాత్రం ఫిదా. థ్యాంక్ యూ సార్, మంచి సినిమా చూపించారు. థ్యాంక్ యూ, గుడ్ లక్. హలో అందరికి, నా పేరు అర్చన చిగురపల్లి. ఇప్పుడు మీకు నా ఇంట్రొడక్షన్ ఎలా ఇచ్చారు అంటే హిందుస్థాన్ స్కౌట్స్ అండ్ గైడ్స్ బైకర్. యాక్చువల్లీ హైదరాబాద్ టాప్ మోస్ట్ బైకర్ అండ్ ట్రైనర్ నేను. సో నేను నేర్పించేది లేడీస్కి బైక్స్, అది స్కూటీ కానివ్వండి లైక్ గేర్ బైక్స్ కానివ్వండి, నో ఏజ్ లిమిట్ నా దగ్గర. ఈ మూవీకి నేను చాలా అంటే చాలా అటాచ్డ్ అయిపోయా. బికాస్ తిని కూడా చెప్పినట్టు మనం ఆడితే వెళ్ళి చేయాలని లేదు, మనం ఉన్న దగ్గర. ఇప్పుడు తను చెప్పింది రూల్స్ ఫాలో కావడం, హెల్మెట్ పెట్టుకోవడం, లైక్ జీబ్రా క్రాసింగ్. ఇప్పుడు చాలా మంది ఇంట్లో నుంచి బయటకు రావడానికే ఆలోచిస్తారు. వాళ్ళు ఆర్మీకి ఎలా వెళ్తారు? మీల్లే మీకు ఒక బార్డర్. సో మీరు ఫస్ట్ మీ ఇంట్లో మీరు ధైర్యంగా ఉండడానికి చూడండి. నా దగ్గర వచ్చే స్టూడెంట్స్ ఇట్లా వాళ్ళ అత్తమ్మ కానివ్వండి, వాళ్ళ హస్బెండ్ కాల్ చేస్తే వణికిపోతుంటారు. నేను ఏంటి అంటే బండితో పాటు వాళ్ళకి కౌన్సిలింగ్ చేస్తుంటాను, లైక్ అలా ఉండద్దు, మీరు మీలా ఉండండి, ఇండిపెండెంట్గా ఉండండి, అప్పుడే మీరు ఇంకొకటి హెల్ప్ చేయగలుగుతారు. అండ్ నెవర్ ఎవర్ కంపేర్ విత్ అదర్స్. మీరు మీలా ఉండాలి, యూనిక్గా ఉండాలి. మీరు ఎప్పుడైతే కంపారిజన్ స్టార్ట్ చేస్తారో మనం గడప కూడా దాటలేము. So please be yourself, be brave, be bold. Army ane kaadu meer unna place daggar nunchi meer bold ga undali. Thank you. Andariki namaskaram. Naa peru Vinod Nuvula. Maadi Vinod Film Academy ani Amirpet lo Film Academy kuda undi maaku. Siddhu maa student e.
యాక్చువల్లీ ది మదర్ ల్యాండ్ ఈ కాన్సెప్ట్ తో ఆదినారాయణ ఫస్ట్ నా దగ్గరికే వచ్చాడు. మై బ్రదర్, మేము కో ఆర్టిస్టులు కూడా. ఆచార్య సినిమాలో అలాగే అగ్నిశిఖ అనే 15 అవార్డులు కొట్టిన సినిమాలో మేమిద్దరం కలిసి యాక్ట్ చేసాం. దాంట్లో నేను మెయిన్ లీడ్గా చేశాను. అయితే ఇప్పుడు ఈ సినిమాలో కూడా యాక్చువల్లీ మై బ్యాడ్ లక్, నేను చేయాల్సిన క్యారెక్టర్ సంతోష్ అనే క్యారెక్టర్ ఫస్ట్ నాకే వచ్చింది. కానీ కొన్ని డేట్లు పోస్ట్పోన్లు అలా అలా అవ్వటం వల్ల నేను వేరే ఒప్పుకున్న సినిమాలు చేయాల్సి వచ్చింది, కాబట్టి ఈ క్యారెక్టర్ చేయలేకపోయాను. ఐఎమ్ వెరీ సారీ బ్రదర్. ఎక్కడున్నారు మీరు? బ్రదర్ వెరీ సారీ. చాలా మంచి సినిమా, మిస్ అయ్యాను అనుకుంటున్నాను. చాలా బాగుంది సబ్జెక్టు, చాలా బాగుంది, మంచి సబ్జెక్టు, క్యారెక్టర్లు అందరు కూడా చాలా చాలా బాగా చేశారు. అమ్మా స్నేహ, ఆల్ ది బెస్ట్, చాలా బాగా చేశారు. అలాగే మిత్రుడు ఆనంద్ కూడా నాకు ఫ్రెండే, కలిసి చేసాం మేము కూడా అగ్నిశిఖలో కలిసి చేసాం. అలాగే అందరూ ప్రొడ్యూసర్ గారు క్యారెక్టర్ కానివ్వండి, ప్రతి ఒక్కళ్ళు అందరూ బాగుంది. ఆల్ ది బెస్ట్. ఇలాంటి మంచి మంచి కాన్సెప్ట్లు ఇంకా తీస్తూ ఉండాలి. తప్పకుండా నెక్స్ట్ ప్రాజెక్ట్లో మాత్రం మిస్ అవ్వను బ్రదర్, తప్పకుండా కలిసి చేద్దాం ఒకసారి, కౌగిలించుకుందాం. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ గురువు, అందరికి కూడా ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. హాయ్ అండి. నేను ఎక్కువ మాట్లాడటానికి కూడా లేదు, ఎందుకంటే షో స్టార్ట్ కాకముందే ఏం జరుగుతుంది ఏం జరగబోతుందని యాంకర్ చెప్పేసింది. మొత్తం మీ అందరికంటే ఎక్కువ 4 సంవత్సరాల నుంచి మాకు తెలుసు. మేము ఎక్స్ప్రెస్ చేసేటప్పుడు స్టూడెంట్గా వచ్చింది, నేను ఇప్పుడు మళ్ళీ యాంకర్గా చూస్తున్నా. ఆడుతున్నావు, వెరీ గుడ్. నెక్స్ట్ కెమెరా డిపార్ట్మెంట్ గురించి ఒక మాట, నాకు బాగా ఇష్టం ఉన్న నా డిపార్ట్మెంట్. ఎక్కువ మంది ఉంటారు లాస్ట్ దాకా అనుకున్నాను, 4 వెళ్ళిపోయినట్టున్నారు. మీరు వాళ్ళు ఎవరో 3 ఉన్నారు ఆ ఓపిక. ఓకే, థ్యాంక్స్ ఫర్ దట్. ఆదినారాయణ గారు, చాలా బాగా చేశారండి. ఒకటే ఒక మాట, 18 చాలా తక్కువ టైం, 18 మినిట్స్ అనేది. 18 మినిట్స్లో ఏం చెప్పగలరు ఈయన అన్నది నా స్టార్టింగ్. చూసిన తర్వాత చాలా బాగా చెప్పారనేది నా ఉద్దేశం. కాబట్టి ఈ 18 మినిట్స్ కాకుండా 2 అవర్స్ అనేది ఒకటి చేస్తే బాగుంటుంది. మీరు అతి త్వరలో, నేను అప్పుడు వచ్చి మాట్లాడతాను, మళ్ళీ ఇప్పుడు పెద్ద మాట్లాడటానికి ఏం లేదు, హ్యాపీ నేను అంటాను. థ్యాంక్ యూ. నా పేరు రాజ్ కుమార్, నేను చాలా సీరియల్స్ చేశానండి, మూవీస్ కూడా ట్రై చేస్తూ ఉన్నాను. ఇలాంటి టైంలో మా అన్నగారు ఆదినారాయణ గారు అనేట, ఆ తమ్ముడు గారు, ఎందుకంటే కొంచెం ఏజ్ కవర్ చేసుకున్నాను అనేట, మా తమ్ముడు గారు, నా తమ్ముడు గారు ఒకసారి యాక్ట్ చేసుకున్నారండి. అది నాకు చిన్న కథ చెప్పారండి ఇది లైను. నాకు అంటే ప్రతి వ్యక్తికి దేశభక్తి మీద గౌరవం ఉంటుంది, కాకపోతే అవకాశం ఉండదండి. ప్రతి మనిషి మిలిటరీకి వెళ్ళాలి చేయాలి అనుకుంటాం, కానీ మన పరిస్థితుల వల్ల చేయలేకపోవండి. అన్నగారు చెప్పిన స్టోరీ తర్వాత అన్నగారిని రిక్వెస్ట్ చేసుకున్నా, అడిగాను అన్నగారు ఏదైనా వేషం ఉన్నది ఇంట్లో అన్న అన్న, అన్ని ఆల్మోస్ట్ ఫిల్అప్ అయిపోయినాయి అన్న. కాకపోతే ప్రొడ్యూసర్ క్యారెక్టర్ ఉంది, దానికి కూడా అప్లికేషన్స్ ఉన్నాయి అన్నారు. నేను రిక్వెస్ట్ చేసుకుని బతనాడుకొని ఆ క్యారెక్టర్ చేశానండి అన్న, ఆ క్యారెక్టర్ ఇచ్చినందుకు చాలా చాలా థ్యాంక్ యూ అన్న. ఓకే అండి, అందరికీ థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. ఈస్ట్ వెస్ట్ ఎంటర్టైనర్స్ ఇంటూ ఈస్ట్ వెస్ట్ ఎంటర్టైనర్స్ అంటే మేము ఎంటర్టైన్ చేయము, కంటెంట్ ఇస్తే మేము దాన్ని ఆడియన్స్ ఎంటర్టైన్ చేస్తాం. సో వి డూ కంటెంట్ డిస్ట్రిబ్యూషన్ ఫర్ ఆల్ ది ఓటీటీస్. లాస్ట్ 3 మంత్స్లో వీ హ్యావ్ ప్రొక్యూర్డ్ 110 ఫిలిమ్స్, బట్ దిస్ ఫిలిం ఈస్ట్ వెస్ట్ ఎంటర్టైనర్స్ ఇస్ ఫీలింగ్ ప్రౌడ్. ఐ కెన్ సే దట్. అంటే ఇది 18 మినిట్స్ డ్యూరేషన్ కాదు, ఐ థింక్ సో మెనీ లైవ్స్ ఆఫ్ ఇండియన్ ఆర్మీ. ఫైనల్ ఐ వాంటెడ్ టు సే, లాస్ట్ సీన్లో క్లైమాక్స్లో మీరు హీరోయిన్ క్యారెక్టర్ ఆర్మీకి వెళ్ళిపోతున్నప్పుడు, ట్రైన్ ఎక్కుతున్నప్పుడు ఎంతమంది అబ్జర్వ్ చేశారో లేదో తెలీదు,
అక్కడ టేబుల్ మీద ఆదినారాయణ గారు కూర్చుని ఉన్నారు. ఆదినారాయణ గారు అండ్ కో-డైరెక్టర్ అశోక్ గారు కూర్చుని ఉండి ఆ సీన్ లో ఆమె ఎలా పంపిస్తున్నారు ఏంటో ఐ కెన్ సీ హౌ యూఆర్ ట్యాపింగ్ యువర్ ఫుడ్ టెన్షన్ పడుతుంది. బట్ నేను చెప్తున్నాను ప్రశాంతంగా మీరు ఇంట్లో కూర్చోండి, మీ కంటెంట్ మొత్తం దేశం మొత్తం గర్విస్తుంది. అండ్ మా ద్వారా మీరు ఇండియాలోనే కాకుండా అమెజాన్ ఓవర్సీస్ లో రిలీజ్ చేస్తున్నందుకు మాతో అసోసియేషన్ యూఆర్ ఫీలింగ్ ప్రౌడ్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ బిఫోర్ ఐ కన్క్లూడ్ దిస్, ఆల్ ది క్యాస్ట్ అండ్ క్రూ, యూ మే గెట్ సో మెనీ కాంటెంట్స్, సో మెనీ స్టోరీస్, బట్ ఐ కెన్ సే at the end before you go to bed all those contents are on mother side and this motherland is the other side. I think you should feel proud. Annarangar Jai Hind sir, thank you. Andariki namaskaram andi. Inte charilo rendu show le koochinanduko I am very happy and madam I am not hero, I am actor. Mukhmal yatra hero le actor ne profession, actor can do anything and సరే ఏమనుకోకట హీరో అంటే నాకు భయమేస్తుంది. ఇంకోటి ఏంటంటే ఈ చలికి ఉరకడం వేరు, బట్ నాకు మూవీలో లాస్ట్ సాంగ్ విన్నప్పుడు గుర్తుంది. మీరు ఎంతమందికి వచ్చారు? థ్యాంక్ యూ సార్. అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత వస్తుంది సాంగ్. నేను సాంగ్ ఉంటాను కూడా నాకు తెలియదు, ఎందుకంటే మా డైరెక్టర్ గారు ఏం చెప్పలేదు. సస్పెన్స్ గా వచ్చి కూర్చో చూడు అన్నారు. బట్ వెరీ హ్యాపీ, సినిమా మాత్రం చాలా బాగా వచ్చింది. సారీ నేను ఎక్కువ మాట్లాడాను. థ్యాంక్ యూ సో మచ్. అంటే ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు డైరెక్టర్ గారు నేను ఎంతో రుణపడి ఉన్నాను. వేదిక మీద అలంకరించిన పెద్దలకు, ఇంతవరకు ఎంత ఓపికగా చూస్తున్న మీ అందరికీ 72వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. గట్టిగా ఒకసారి చప్పట్లు పెడితే బాగుంటుంది. థ్యాంక్ యూ. జనరల్ గా పిక్చర్స్ లో ఆర్మీ గురించి చూపించడం చాలా, ఐ మీన్ యాక్చువల్లీ ఏదైతే ఉందో దాన్ని చూపించడం చాలా కష్టం. మన డైరెక్టర్ గారు ఆర్మీ రిటైర్డ్ కాబట్టి వాస్తవానికి చాలా దగ్గరగా సినిమా చూపించి ఉంటారు. సారీ, ఎందుకంటే చూపించి ఉంటారు ఎందుకంటున్నానంటే నేను కొంచెం ఆ పిక్చర్ చూడకుండా మాట్లాడుతున్నాను. కానీ డెఫినెట్ గా అందరూ చెప్పిన మీదట అత్యంత అద్భుతంగా ఈ చిత్రాన్ని చిత్రీకరించారని మాత్రం చెప్పగలను. నేను చూస్తాను. ఒక ముఖ్య విషయం ఏంటంటే సినిమాలో కేవలం సన్నివేశాలు మనం చూస్తాం, ఇన్స్పైర్ అవుతాం. తెలుగు సినిమాల్లో అద్భుతంగా చిత్రీకరించడం చాలా కష్టం. నార్త్ ఇండియాలో ఉన్న కొన్ని హిందీ పిక్చర్స్ లో కొంతవరకు కాస్త వాస్తవానికి దగ్గరగా చిత్రీకరిస్తుంటారు. ఆదినారాయణ రావు గారు ఆర్మీ రిటైర్డ్ అవడం వల్ల దీన్ని అత్యంత అద్భుతంగా వాస్తవానికి దగ్గరగా చిత్రీకరించారు. నేను స్వయంగా యుద్ధంలో పాల్గొన్న వ్యక్తిని. 1971లో పాకిస్తాన్ తో వీరోచితంగా పోరాడి ప్రాణాలతో తిరిగి వచ్చిన వారిలో నేను కూడా ఒకరిని. అని సగర్వంగా దేశానికి ఒక సంస్థల ఉపయోగపడ్డారని చెప్పుకోవడానికి నాకంటూ ఒక చరిత్ర ఉంది. ఆర్మీకి వెళ్ళడానికి చాలా మంది సందేహిస్తారు, ఎవరో రక్షిస్తున్నారు, మనకెందుకులే, మనం సాఫ్ట్వేర్ ఇంజనీర్, డాక్టర్, యాక్టర్, సమ్ అదర్ పోస్ట్ ఏదేదో చేసుకోవచ్చు. కానీ దయచేసి మీరు ఏదైనా చేయండి పర్వాలేదు. ఇందాక మేడం చెప్పారు కొన్ని మంచి విషయాలు. డిసిప్లిన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. యువతలో నేడు లోపించింది డిసిప్లిన్. అది మన వెహికల్ డ్రైవింగ్ లో సరిగ్గా చేయకుండా, సరైన పద్ధతిలో పార్క్ చేయకుండా, హెల్మెట్ పెట్టుకోకుండా, ఇలాంటి చిన్న చిన్న విషయాలు కూడా కావచ్చు, కానీ అది పబ్లిక్ చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. అలాగే కొన్ని కొన్ని సంఘటనలు చూసినప్పుడు, టీవీలో చూసినప్పుడు చాలా బాధేస్తుంది. మహిళల మీద జరుగుతున్న కొన్ని కొన్ని దుస్సంఘటనలు, ఇంత కష్టపడి బోర్డర్లో ఉండి పాకిస్తాన్ చైనాతో పోరాడి దేశాన్ని రక్షిస్తుంటే ఇక్కడుండి కొంతమంది దుర్మార్గులు, దుష్టులు, నీచులు ప్రజలను ఇబ్బంది పెట్టడం, ప్రజల సొమ్ములు దోపిడీ చేయటం, మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తించడం, అమ్మాయిలను వేధించడం, వీళ్ళు శిక్షార్హులు. ఈ నేరాలు చేసే వాళ్ళని వదిలిపెట్టవద్దు. అంతరంగంగా ఉన్న సమస్యలను మనం చక్కదిద్దుకున్నప్పుడే
బోర్డర్ లో మేము సక్రమంగా పని చేయడానికి అవకాశం ఉంటుంది. ఎంత ఇబ్బందికరమైన పరిస్థితి అంటే చైనా బోర్డర్ లో నేను ఉన్నప్పుడు యూరిన్ పాస్ చేస్తే గట్ట గట్టుకుపోతూ ఉంటుంది. సినిమాలు చూడడానికి సన్నివేశం చాలా అందంగా ఉంటుంది, కానీ వాస్తవంగా ఆ బోర్డర్లో ఉండాలంటే, ఆ చలిలో ఉండాలంటే మేము ఎన్ని బట్టలు వేసుకోవాల్సి వస్తుందో ఈ సినిమా చిత్రీకరించిన మహానుభావులు ఆదినారాయణ గారు ఆదినారాయణ రావు గారికి బాగా తెలుసు. ఇంత భయంకరమైన చలిలో ఉంటూ ఐస్ ముక్కల మధ్య నివసిస్తూ తుపాకులు పట్టుకొని శత్రువు మన గట్ట మీద కాలు పెట్టకుండా ఆహ్వానిస్తున్న మేము కాపలా కాస్తుంటే దేశాన్ని రక్షిస్తుంటే మనం ఇక్కడ చేస్తుంది ఏంటి? ఒకసారి దయచేసి మనస్సు పెట్టి ఆలోచించండి. పక్క ఇంట్లో ఏం జరిగినా పర్వాలేదు, మనకెందుకు అని చెప్పి అనుకోకండి. మన పక్కనే శత్రువు పంచి ఉంటాడు, వాడు ఎవడో పాకిస్తాన్ వాడు ఇక్కడికి వస్తాడు, పాత బస్తీలోనో కొత్త బస్తీలోనో మన ఇంటి పక్కనో అద్దెకు ఉంటాడు, వాడు ఏం చేస్తున్నాడు గమనించండి, చెప్పండి. మీడియా చాలా పవర్ఫుల్, ప్రతిఘటించండి, అందరూ ఒక్కటిగా నిలబడండి. దేశాన్ని రక్షించుకోవడానికి ఇలాంటి విషయాలు నేను చాలా అవసరం చెప్పుకుంటూ పోతే చాలా వస్తుంది, చాలా చాలా చెప్పొచ్చు. సో 1971 లో గౌరవనీయులు శ్రీమతి ఇందిరాగాంధీ గారి ఆధ్వర్యంలో ప్రధానమంత్రి అప్పుడు మనకు పాకిస్తాన్ తో పోరాడవలసిన పరిస్థితి ఏర్పడింది. మనం కష్టపడి మన సైనికులు ఎంతో వీరోచితంగా పోరాడి పాకిస్తాన్ ని ఓడగొట్టడమే కాకుండా ఒక అద్భుతమైన దేశానికి బంగ్లాదేశ్ అనే ఒక దేశం అవతరించడానికి మన దేశం కారణమని చెప్పి గర్వంగా చెప్పుకోవచ్చు. ఫైనల్ గా ఆదినారాయణ రావు గారు చాలా మంచి చిత్రం తీశారు. సినిమా పరంగా చెప్పాలి అంటే 15 నిమిషాలు 18 నిమిషాల్లోనే ఒక కాన్సెప్ట్ ని అత్యంత అద్భుతంగా చిత్రీకరించగలిగినప్పుడు వారు 3 గంటల ఒక అద్భుతమైన బాహుబలి లాంటి చిత్రాన్ని చిత్రీకరించడానికి డెఫినెట్ గా పనికొచ్చే డైరెక్టర్ గా నేను భావిస్తున్నాను. గౌరవనీయులు శ్రీ రాజమౌళి గారు ఇవాళ ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న ఒక మంచి డైరెక్టర్. వారి డైరెక్షన్ లో శాంతి నివాసం అనే సీరియల్ లో నేను కూడా యాక్ట్ చేశాను, కొంచెం నాకు కూడా దానిలో టచ్స్ ఉన్నాయి, కొన్ని పిక్చర్స్ లో కూడా యాక్ట్ చేశాను నేను. సినిమా అంటే చాలా గౌరవం, సినిమా ద్వారా ఎన్నో మంచి విషయాలు చెప్పడానికి అవకాశం ఉంది. సో ఫైనల్ గా మా సోదరులు అంటే నాకు ఇప్పుడు 69 ఇయర్స్ 70 అడుగు పెట్టబోతున్నా, ఇప్పటికి కూడా ఒకవేళ అవసరం వస్తే బోర్డర్ వెళ్ళి గన్ పట్టుకొని శత్రువుతో పోరాటానికి సిద్ధంగా ఉన్నానని తెలియజేస్తున్నా. థ్యాంక్ యూ. గట్టిగా కొట్టచ్చు, అభ్యంతరం లేదు. సో ఫైనల్ గా ఒక మంచి చిత్రాన్ని తీసి దేశవ్యాప్తంగా అనేక రకాల ఓటీటీ ఛానల్స్ లో రిలీజ్ చేస్తున్న శుభ సందర్భంలో అన్నట్లో ఆ మంచి చిత్రం మదర్ ల్యాండ్, జన్మభూమి, మాతృభూమి, అసలు మాతృభూమి అంటేనే గన్ పట్టుకున్న తర్వాత మాకు రోమాలు నిక్కపరుచుకుంటామని, రోమాలు నిక్కపరుచుకుంటాయి అక్కడ బోర్డర్లో ఉన్నప్పుడు అమ్మ నాన్న ఊరు తమ్ముడు చెల్లెలు ప్రజలు ఐ మీన్ సోదరులు ఎవరు గుర్తున్నారు? ఆ వస్తున్నా పాకిస్తాన్ వాడా చైనా వాడా ఆ యొక్క శత్రువు మాత్రమే మా కళ్ళకు కనిపిస్తాడు, మన మాతృభూమి యొక్క సంరక్షణే మాకు కనిపిస్తుంది తప్ప మరొకటి కనిపించదు. అక్కడ అలా ఉంటుంది పరిస్థితి. సో అలాంటి ఒక అద్భుతమైన ఆర్మీలో పనిచేసిన ఆదినారాయణ రావు గారు ఇలాంటి చిత్రాన్ని తీయడం, దానికి సహకరించిన నిర్మాత గారికి, అలాగే నటించిన ఇంతమంది గొప్ప గొప్ప నటులకు, నటులందరూ కొత్తవారని చెప్తున్నారు, ఇవాళ కొత్తవారు కావచ్చు భవిష్యత్తులో వారే గొప్ప నటులుగా తీర్చిదిద్దబడతారు. ఇందాక కిషోర్దాస్ గారు చెప్పినట్టుగా అమ్మాయి యాంకరింగ్ చెప్తున్నారు. సో మనం ఒక అడుగు ఫస్ట్ అడుగు దేనికైనా పడుతుంది. వీరందరూ రేపు భవిష్యత్తులో మంచి నటినట్లు కావాలని, గొప్ప పేరు ప్రతిష్టలు తెచ్చుకోవాలని మా డైరెక్టర్ ఆదినారాయణ రావు గారు ఎన్నో మంచి చిత్రాలు గొప్ప చిత్రాలు తీయాలని, ఇలాగే ప్రొడ్యూసర్స్, ప్రొడ్యూసర్ అంటే దేవుడితో సమానం, డబ్బు ఉంటేనే ఏదైనా అవుతుంది, ఆ చిత్రాలకు శ్రీకారం చుట్టాలని అందరికీ అభినందనలు శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఇలాంటి మంచి అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. జై హింద్, జై భారత్ మాతాకి. గట్టిగా చెప్పాలి, మనం ఎవరైనా సరే తమిళ, తెలుగు, తెలంగాణ, ఆంధ్ర ఇవన్నీ కాదండి, ముందు మన భారతీయులం, భిన్నత్వంలో ఏకత్వం ఒక భారతదేశంలో మాత్రమే ఉంది. అలాంటి మాతృభూమిని గురించి జై భలే భారత్ మాతాకి, జై భలే భారత్ మాతాకి, జై భలే భారత్ మాతాకి. థ్యాంక్ యూ. ఆదినారాయణ గారు ఈ సినిమా తీసినందుకు మాకందరూ కూడా ఇందా చూస్తా ఉంటే, మీరు చెప్పినట్టుగా చూసిన 15 నిమిషాలు 18 నిమిషాలు కూడా ఒళ్ళంతా బెగబడుతుంది,
అది ఏం జరుగుతుంది ఏం జరుగుతుంది అంటే లాస్ట్ కి ఎంత మంచి కాన్సెప్ట్ వచ్చిందంటే అంటే 18 నిమిషాల సినిమానా ఏంటిది అని అని అనుకున్న ప్రశ్న అంటే మీరు చెప్పేటప్పుడు 18 నిమిషాలు ఉన్నారు 18 నిమిషాల సినిమా ఏంటి అంటే అనుకుంటే లాస్ట్ కి మనకి ఏం కావాలో అది వచ్చింది చాలా సంతోషం ఇలాగే ఇంకా మంచి మంచి సినిమాలు తీస్తారని చెప్పేసి మనం చేసుకుంటాం సరిగ్గా 16 సంవత్సరాల క్రితం పాకిస్తాన్ ఇండియా బోర్డర్లో ఇదే రోజు రాత్రి 2 గంటల సమయంలో ఒక మెసేజ్ వచ్చింది మాకు ఫలానా ప్లేస్ లో 3 పాకిస్తానీ మిలిటెంట్స్ ఉన్నారు మీరు వెళ్ళాలి నేనప్పుడు కొత్తగా వెళ్ళాను అనమాట పోస్టింగ్కి నేను నాతో పాటు ఇంకొక 4 మా సీనియర్ సోల్జర్స్ అందరం కలిసి స్టడీ సపోర్ట్ కాకుండా వాళ్ళున్న ప్లేస్కి వాళ్ళకు కాదు కదా కనీసం ఆ ఊర్లో ఎవరికి తెలియదు అనమాట అలా వెళ్ళాం వెళ్తూ ఉన్నాము మా పొజిషన్స్ తీసుకోబోతున్నాము ఫస్ట్ బుల్లెట్ వాళ్ళ దగ్గర నుంచి వచ్చింది ఆ బుల్లెట్ నాకు ఇక్కడ తగిలింది నాకు అప్పుడు తెలియదు నాకు బుల్లెట్ తగిలింది ఏం జరుగుతుంది ఫస్ట్ వాళ్ళు ఫైర్ ఓపెన్ చేశారు దానికి కౌంటర్ గా మేము ఫైర్ ఓపెన్ చేసాం సరిగ్గా 22 నిమిషాలు 23 నిమిషాల వరకు బుల్లెట్ లో వర్షం పడుతూ ఉంది వాళ్ళ నుంచి 24 నిమిషంలో బుల్లెట్ లో వర్షం ఆగిపోయింది వెయిట్ చేశాం గంట అయింది నో ఫైరింగ్ కదలకూడదు అక్కడే ఉండాలి మైనస్ టెంపరేచర్ అండి 22 మైనస్ అలా ఉంటుంది చిమ్మ చీకటి ఎవరెటి నుంచి వచ్చి మళ్ళీ అటాక్ చేస్తారో తెలియదు నేల మీద పడుకొని చూస్తున్నాను ఎప్పుడు తెల్లవారుతుందా అని 5 గంటల వరకు ఆ చలిలో మా కాళ్ళు ఉన్నాయా చేతులు ఉన్నాయా మా శరీరం ఉందా తెలియదు బట్ అలా ఉంది 5 గంటల 15 నిమిషాలు 20 నిమిషాలకి కొంచెం వెలుతురు వచ్చింది సరే మేము వెళ్ళి సెట్ చేస్తే ఆ ఇంట్లో 3 శవాలు ఉన్నాయి వాళ్ళ ఉన్న ఇంటి నిండా AK-47s గ్రెనేడ్స్ రాకెట్ లాంచర్స్ బట్ మేము 20 నిమిషాల్లో వాళ్ళని లేపేయడం జరిగింది నా దగ్గర ఎప్పుడు AK-47 నా చేతిలో ఇలా ఉండేది నేను ఎక్కడికి వెళ్ళినా కూడా AK-47 చేతిలో పెట్టుకొని ఈ చేతిలో పిస్టల్ ఉండే పిస్టల్ ఇలా వెనక పెట్టుకొని నేను కమాండో అండి రెడ్ క్యాప్ కమాండో ఆ కమాండో 24 అవర్స్ లో ఎప్పుడు ఏ టైంలో పిలిచినా ఐఆమ్ రెడీ అలా ఉండేవండి భయం అనేది తెలియదు నేను పారాటూపర్ ఆల్సో విమానంలోంచి కిందకి చూడటం అంటే అందరికి సరదా బట్ నాకు విమానంలోంచి కింద దూకాలని సరదా ఆ కోర్స్ చేశాను ఆ కోర్స్ చేసి విమానంలోంచి దూకితే ఆ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంటుంది ఆ థ్రిల్ ఎలా ఉంటుంది తెలుసుకోవాలని చెప్పేసి నేను ఫస్ట్ టైం విమానం వెనక డోర్ ఓపెన్ చేస్తే ఎయిర్ ఫోర్స్ సర్జెంట్స్ వీళ్ళందరూ అన్నారు ఎవరు ఫస్ట్ దూకుతారని నన్ను వదిలేనే నేను దూకేస్తాను పారాచూట్ కూడా ఏం కట్టలేదు అప్పటికి సో భయం అంటే తెలిసేది కాదు బట్ ఇక్కడ ఉన్న ఈ కెమెరాలు చూస్తుంటే ఏదో తెలియని చిన్న ఫీల్ అనిపిస్తుంది అంటే AK-47s కంటే ఈ కెమెరాలు అంత పవర్ఫుల్ అనుకుంటున్నాను నాకు నేను ఎప్పుడు నా కాళ్ళు చేతులు వరగటం కానీ లేదు బట్ ఎందుకు నేను అనిపిస్తుంది థ్యాంక్ యూ సో మచ్ సార్
ఎలక్ట్రానిక్ మీడియా ప్రింట్ మీడియా మీడియా మిత్రులందరికీ నా వామ్ వెల్కమ్ ఇక్కడ నిలిచిన అతిథి మహారాజులందరికీ నా హృదయపూర్వక నమస్సుమంజరులు నా కోరిక మన్నించి నేను పిలవగానే వచ్చిన ప్రతి ఒక్కరికి నా హార్ట్ఫుల్ గా థాంక్స్ చెప్పుకుంటున్నాను ముందుగా నా టీం అందరికీ యాక్ట్ చేసిన రాగిణి మేడం గారికి స్నేహ ఆనంద్ పెద్దరాజు అండ్ రాజ్ కుమార్ గారు మీరందరికీ థ్యాంక్స్ అండి ఎందుకంటే నన్ను నమ్మి ఈ కథను నమ్మి ఫస్ట్ టైం డైరెక్షన్ డైరెక్షన్ ఎప్పుడు నేర్చుకోవాలా ఎక్కడ నేర్చుకోవాలా ఏం చేస్తానో తెలీదు బట్ ఒక ఊహ మాత్రం ఉండేది ఇలా చేస్తే బాగుంటుంది చేసేసాను అంతే ఇంకేమనిపించలేదు చేయాలనిపించింది చేసేసాను సో థ్యాంక్స్ టు ఎవ్రీ వన్ థ్యాంక్స్ అండ్ మై ఎవ్రీ టెక్నీషియన్ ముందుగా కెమెరామెన్ సతీష్ ముదిరాజ్ గారు ఇక్కడ లేరు షూట్లో ఉన్నారు థ్యాంక్ యూ ముదిరాజ్ గారు అండ్ సెకండ్ వన్ ఈ సినిమాకి ప్రాణం పోసిన మ్యూజిక్ డైరెక్టర్ గారు మా అజయ్ పట్నాయక్ గారు ది బ్రదర్ ఆఫ్ ఆర్పి పట్నాయక్ ది సీనియర్ మోస్ట్ మ్యూజిక్ డైరెక్టర్ గారు థ్యాంక్ యూ అజయ్ సార్ అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ అండి ఎలా చెప్పాలనుకున్నాను బట్ సమయభావం కొంచెం తక్కువగా ఉండటం వల్ల తొందరగా ముగించాల్సి వస్తుంది థ్యాంక్ యూ వెరీ మచ్ ఎవ్రీ వన్ ఇంకెవరన్నా మిగిలిపోయినా థ్యాంక్ యూ దాస్ సార్ మీరు థ్యాంక్ యూ వెరీ మచ్ వినోద్ బ్రో థ్యాంక్ యూ వెరీ మచ్ ఎవరైనా పేరు మర్చిపోతే సారీ అండి కొంచెం థ్యాంక్ యూ వెరీ మచ్ అండి